ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరేండంట అన్నటువంటి చందంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు. అందులో ఏంటంటే అమెరికా రష్యాకి సంబంధించిన పౌరులు, రష్యాకి సంబంధించిన వ్యాపారులు, రష్యాకి సంబంధించిన రాజకీయ నాయకుల మీద నిషేధం విధించింది. యూరోపియన్ యూనియన్ అంతా కూడా నిషేధం విధించింది. అదే సందర్భంలో రష్యన్ పౌరులు ఒకవైపున 300,000 మందిని సైన్యంలో చేర్చుకుంటున్నామంటే పారిపోతుంటే ఆ పారిపోయేటువంటి వాళ్ళకి వేరే దేశాల్లో పౌరసత్వం ఇచ్చేలా హెల్ప్ చేస్తోంది అమెరికా వెనక నుండి. దాదాపు 100,000 మంది అట్లా దేశం విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు రష్యా మరి టిట్ ఫర్ టాట్ చేస్తుంది కదా. తాజాగా అమెరికా మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసి అమెరికా రక్షణ విధానంలో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టి అమెరికా శత్రుదేశాలని ఎలా నాశనం చేస్తుంది, తన ఉగ్రవాదాన్ని ఎట్లా పెంచి పోషిస్తుంది, అట్లాగే తీవ్రవాద కార్యకలాపాలకు అండగా ఎలా నిలబడుతుంది, అమెరికా ప్రయోజనాల కోసం అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ వ్యాపారుల కోసం ఎంతక దిగజారుతుంది అనేది అమెరికాలోనే కూర్చుని దాని జాతకాన్నంతా బయటపెట్టినటువంటి మాజీ అధికారికి సంబంధించినటువంటి వ్యవహారం. ఎడ్వర్డ్ స్నోడెన్, విజిల్ బ్లోయర్ అంటుంటారు ఇట్లాంటి వాళ్ళని, అతను బయటపెట్టినటువంటి నేపథ్యంలో అమెరికా అతను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే రష్యా అతనికి పౌరసత్వం ఇచ్చింది. అతనితో పాటు వాళ్ళ ఆవిడికి కూడా పౌరసత్వం ఇచ్చింది. దానికి కారణం ఏం చూపెట్టిందంటే వాళ్ళ అబ్బాయి అమ్మాయి రష్యాలో పుట్టారు కాబట్టి వాళ్ళకి ఆ పౌరసత్వం ఇస్తున్నామని ప్రకటించిందనమాట. దాంతోపాటుగా 72 మందికి ఈ పౌరసత్వం ఇస్తూ తాజాగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. లేటెస్ట్గా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ దీన్ని ఖండించింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ హ్యాస్ సెడ్ దట్ ఎడ్వర్డ్ షోడన్ మే వెల్ బి కాన్స్పైర్డ్ టు ఫైట్ ఇన్ రష్యా వార్ ఇన్ ఉక్రెయిన్. ఇది అంటే అక్కడ ఇతను వెళ్ళి రష్యా వారికి కూడా సహకరిస్తాడా అంటూ స్టేట్మెంట్ ఇస్తూ వస్తుంది అమెరికా. అక్కడ రష్యాలో ఉండిపోయాడు అతను అని చెప్పేటువంటి పాయింట్ చెప్తోంది. కుచెర్నా సెడ్ దట్ స్నోడౌన్ వుడ్ నాట్ బి కాల్డ్ అప్ టు 7 గివెన్ హీ హ్యాడ్ నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రష్యన్ ఆర్మీ. ఇది తాజాగా చెప్పుకొస్తున్నటువంటి కాన్సెప్ట్. దీంతో పాటుగా The army has recently eliminated an age limit of 40 years Russians to enlist in the war. ఈ మధ్యన సైన్యంలోకి చేర్చుకునేటువంటి వాళ్ళకి వయసు కూడా తగ్గించింది ఇతని కోసమే. ఇతను యుద్ధ వ్యూహకర్త, ఇతని ద్వారా యుద్ధం చేయించడానికి రష్యా ప్రయత్నిస్తోందంటూ అమెరికా సరికొత్తదైనటువంటి లెక్కలు చెప్తోంది, కొత్త వైపుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తోంది.